గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో కిటికీ ఉండాలా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్। మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు। అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో కిటికీలు ఉండాలా అన్నటువంటి అంశం గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా ఎక్కడ చూసిన పరిస్థితులు అయినా సరే అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది। అది పల్లెటూర్లు కావచ్చు, ఒక మాదిరి టౌన్లు కావచ్చు, సిటీస్ కావచ్చు, ఎక్కడైనా సరే సిటీస్లో అంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్సే ఉంటుంటాయి ఎక్కువ। తర్వాత మీకు టౌన్స్లో కూడా 50% అపార్ట్మెంట్స్, 50% ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి। విలేజెస్లో కూడా ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు, మనకి హైవేలకు దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లో కానివ్వండి ఎక్కడైనా సరే అపార్ట్మెంట్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి। వాటికి కూడా ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్లో ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చినటువంటి సందర్భాల్లో ఎక్కువగా కూడా ఎవరు కిటికీలు పెట్టుకోవట్లేదు। నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఎక్కువగా అదే అనమాట। ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది మనం భీమవరంలో అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు, అపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి ఫోటో। ఇక్కడ వచ్చేసి ఈ కిటికీ ఆనుకొని మొత్తం కూడా హాల్ ఉంది। ఈ పిల్లర్ తర్వాత నుంచి మొత్తం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి తీసుకోవడం జరిగింది, వాయువ్యం చిల్డ్రన్స్ బెడ్రూమ్। ఇక్కడ వాయువ్యంలో స్టెప్స్ రావడం జరిగింది। ఇక్కడ హాల్ కాబట్టి ఇక్కడ వీళ్ళు విండో తీసుకోవడం జరిగింది। ఇదే ప్లేస్లో మామూలుగా అయితే అపార్ట్మెంట్స్లో ఈశాన్యంలో బెడ్రూమ్ వస్తే ఎవరు కూడా విండోస్ తీసుకోవట్లేదు। ఈ ప్లేస్లో మెట్లు ఎక్కుతున్న ప్లేస్లో విండో ఎందుకు, క్యారిడార్స్లో విండో ఎందుకు అని చెప్పేసి ఎక్కువగా విండోస్ ప్రిఫర్ చేయట్లేదు। ఎప్పుడైతే మనం ఈశాన్యంలో విండోస్ ప్రిఫర్ చేయమో మామూలుగానే ఇటువంటి ప్లాట్స్కి ఎక్కువగా వాయువ్యంలో సిట్అవుట్స్ తీసుకుంటూ ఉంటుంటారు, తర్వాత ఆగ్నేయంలో యూటిలిటీస్ తీసుకుంటుంటారు। ఆగ్నేయంలో వాయువ్యంలో ఎక్కువగా వెంటిలేషన్ వచ్చి ఎక్కువగా ఎలివేట్ అయిపోయి, ఈశాన్యంలో ఎలివేటింగ్ మనకి వెంటిలేషన్ ఎలివేట్ కాలేదనుకోండి దాని నుంచి ఎక్కువగా కూడా సమస్యలు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి। వాయువ్యం ఓపెన్ అయ్యి ఆగ్నేయం ఓపెన్ అయ్యి ఈశాన్యం మూత వేసిన లెక్క కింద తీసుకోవాలి। దీనివల్ల మైగ్రేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇంటి యజమాని కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే డల్గా ఉండటము, తర్వాత మనకి మెడ భాగంలో హెడ్ కింద మెడ భాగంలో ఎక్కువగా నరాలు పట్టేసినట్టు ఉండటము, ఇటువంటి ఎక్కువ సందర్భాలు కూడా మనం ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ రూమ్ ఎప్పుడైతే వెంటిలేషన్ సరైనటువంటి వెంటిలేషన్ ఉండదో ఆ సందర్భాల్లో మనం ఎక్కువగా కూడా ఈ కేస్ స్టడీస్కి సంబంధించి మనం చూడడం జరిగింది। తర్వాత ఆ బెడ్రూమ్లో ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, ఈశాన్యం కలిస్తే తూర్పు ఈశాన్యం మనకి ఎంటర్టైన్మెంట్ జోను, వినోదానికి సంబంధించినటువంటి ప్లేసు। ఎప్పుడైతే అక్కడి నుంచి మనకు వెంటిలేషన్ రాదో మన జీవితంలో ఆనందము, వినోదము ఇటువంటి ఏమీ ఉండవు, ఎప్పుడు కూడా డల్గా ఉంటాం। ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ ఉండదో, న్యాచురల్ హెల్త్ జోన్ అయినటువంటి ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి। పూర్తి ఈశాన్యం ఎప్పుడైతే మనకి బెడ్రూమ్లో కలుస్తుందో, ఈశాన్యం ఎప్పుడు కూడా ఒక సరికొత్త ఆలోచనలు పెంపొందించేటువంటి ప్లేసు కాబట్టి మంచి ఆలోచనలు, కొత్త ఆలోచనలు చేయలేకపోవటం ఇటువంటి అన్నీ కూడా మనకి ఇబ్బందులుగా ఉంటూ ఉంటాయి। జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ జాబ్లో డెవలప్మెంట్ లేకపోవడం, సరిగ్గా ఆలోచించలేకపోవడం, కొత్త విధానాలను వాళ్ళు చేయలేకపోవడం, కొత్తగా ఆలోచించకపోవడం ఇటువంటి సందర్భాలు జరుగుతుంటాయి। చిన్నపిల్లలకైతే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ఇంట్లో ఉండేటువంటి అందరికీ కూడా ఎక్కువగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు కలగడం, తద్వారా ఇంటి యజమానికి అందరికీ కూడా ఆర్థికంగా నష్టం జరగడం, లేదంటే జాబ్స్ పరంగా ఉన్నప్పుడు సరిగ్గా జాబ్ మనం చేయలేకపోవడం వల్ల జాబ్లోంచి తీసివేయడం, లేదంటే జాబ్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం, డల్గా ఉండడం ఇటువంటి అన్ని సందర్భాలు కూడా ఎక్కువగా ఒక ఈశాన్యం బెడ్రూమ్లో సరైనటువంటి వెంటిలేషన్ లేకుండా వాయువ్యం సిట్అవుట్లో, తర్వాత ఆగ్నేయం మనకి యూటిలిటీస్లో ఎక్కువగా వెంటిలేషన్ రావడం వల్ల మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ కాబట్టి వీటికి సంబంధించి ఎటువంటి సజెషన్ తీసుకోవాలి అంటే ఒకటి ఈశాన్యంలో ఎక్కువగా మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఎలివేటింగ్ చేసుకోవాలి. అది బెడ్రూమ్ అయినప్పుడు కూడా పర్వాలేదు, చిల్డ్రన్స్ బెడ్రూమే వస్తుంది కాబట్టి దాదాపుగా క్యారిడార్స్లో వెంటిలేషన్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదొక ప్లాను, పడమర ఫేసింగ్ ప్లాను. ఈ ప్లాన్లో ఈస్ట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ ఈశాన్యంలో బాల్కనీ వచ్చేసేసింది మనకి. తర్వాత ఆగ్నేయంలో మనకి వెంటిలేషన్ వచ్చేసింది, యూటిలిటీ వెంటిలేషను. కాబట్టి ఇక్కడ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. తర్వాత తూర్పులో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ కూడా పెద్ద విండో ఒకటి తీసుకోవడం వల్ల వెంటిలేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి క్యారిడార్ రాలేదు కాబట్టి ఇక్కడ బాల్కనీ ఇవన్నీ వచ్చేసేసాయి. ఇంకోటి తీసుకున్నట్లయితే ఇది ఉత్తరం ఫేసింగ్ ప్లాటు. ఈ ఉత్తరం ఫేసింగ్ ప్లాట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈశాన్యంలో హాల్ వచ్చింది. ఈ హాల్కి ఇక్కడ విండో డోరు, తర్వాత ఇక్కడ ఇంకొక విండో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వెంటిలేషన్ కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువగా ఇక్కడ పెద్ద విండో పెట్టుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఆగ్నేయంలో యూటిలిటీ, తర్వాత దక్షిణాగ్నేయంలో సిట్అవుట్ రావడం జరిగింది. కాబట్టి వీటికి బ్యాలెన్స్గా ఇక్కడ ఖచ్చితంగా విండోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ వెంటిలేషన్ తక్కువగా ఉంది ఇంకా అనుకున్న సందర్భాల్లో యూటిలిటీకి సిట్అవుట్స్కి సంబంధించిన ప్లేస్లో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే మనం ఫిజికల్గా కుదరదు ఆ యూటిలిటీస్కి వాటికి సంబంధించి. కాబట్టి మనం ఏంటంటే ఇలాగ డోర్ మ్యాట్స్, అదే మనకి విండో మ్యాట్స్ ఉంటుంటాయి కదా, ఈ విండో మ్యాట్స్ని మనం అక్కడ హ్యాంగ్ చేయడం ద్వారా మనకి అవసరమైనప్పుడు వాటిని పైకి లాక్కొని మన పని మనం చూసుకోవచ్చు. తర్వాత వాటిని క్లోజ్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఎక్కువ వెంటిలేషన్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఈ టైప్లో ఇలా చేస్తే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుంటాయి. కాబట్టి వాయువ్యంలో ఆగ్నేయంలో ఉన్నటువంటి ఎక్కువ వెంటిలేషన్ని ఈ విధంగా తగ్గడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయొచ్చు. తద్వారా ఎక్కువగా మనకు పూర్తిగా కంప్లీట్గా రెమెడీ కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈశాన్యంలో దాదాపుగా ఎక్కువగా వెంటిలేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వాయువ్య ఆగ్నేయాల్లో వెంటిలేషన్ తగ్గించండి. తగ్గించలేని పక్షంలో ఇటువంటి కరెక్షన్స్ తీసుకోండి, చిన్న చిన్న కరెక్షన్స్, లేదా ఫైబర్ షీట్స్ తీసుకోండి. అక్కడ ఫైబర్ షీట్స్తో మొత్తం క్లోజ్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ తీసుకోండి. తద్వారా అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.